జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద టీఎస్యూటీఎఫ్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా ప్రధాన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తిరుకోవల్లి శ్యామ్ సుందర్, అంబటి భూమేశ్వర్లు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదించి అమలు చేస్తున్న జాతీయ విద్యా విధానం 2020 వలన రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని, రాష్ట్రాల హక్కులు పరిమితం చేయబడి కేంద్ర పెత్తనం పెరిగిపోతుందని, విద్య మరింత వ్యాపారంగా మారి సాధారణ ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని అన్నారు. జాతీయ పెన్షన్ పథకం రద్దు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో వేలాది ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ సంవత్సరం సమాంతరంగా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించారని, పిల్లలకు నాణ్యమైన విద్య అందాలంటే పాఠశాలలోని అన్ని ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టీఎఫ్ ఎఫ్ఐ దేశవ్యాప్త క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలలో ఈ టీచర్ల సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ మేము క్యాంపెయిన్ చేయడం జరిగింది. దానిలో కొన్ని డిమాండ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా అమలు జరుగుతున్న ఎన్ఎఫ్పి 2020లో రాష్ట్రంలో తిరస్కరించాలి, జాతీయ స్థాయిలో రద్దు కోసం కృషి చేయాలి, పాఠశాలలో ఖాళీ పోస్టులను పల్లెలను పదోన్నతుల నియామకాల ద్వారా వెంటనే బదిలీ చేయాలని కోరుతున్నాము, ఆంగ్ల మాధ్యమం బోధన కోసం అవసరమైన అదనపు ఉపాధ్యాయులను కూడా నియమించాలి, నూతన విద్యా నియామకాలు జరిగే వరకు ఖాళీలు తాత్కాలిక ఉపాధ్యాయుల విద్యా వాలంటీర్ నియమించాలని కోరుకుంటున్నాము, పాఠశాలలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాలి, విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులను రేషనలైజేషన్ చేయాలి, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, పాఠ్యపుస్తకాలు ఏకరూప దుస్తులను విద్యార్థులకు అందరికీ సకాలంలో సరఫరా చేయాలని కోరుకుంటున్నాము, మన ఊరు మనబడి పథకాన్ని సక్రమంగా అమలు చేయాలి, పాఠశాలలో అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ విధులను విడుదల చేయాలి, పర్యవేక్షణ అధికారులు డిఇఓ పోస్టులను మంజూరు చేయాలి, పదోన్నతుల నియమాలను భర్తీ చేయాలి. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా చేస్తున్న క్యాంపెయిన్లో భాగంగా గత 21, 28, 29 తేదీల్లో మన మండల కేంద్రంలో తహసీల్దారుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సెప్టెంబర్ 1 నాడు ప్రభుత్వం స్పందించకుంటే జూలై 1 నాడు ప్రభుత్వం స్పందించకుంటే జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టి కలెక్టర్ ద్వారా మెమోరెండం ఇస్తామని ఆల్రెడీ హెచ్చరించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న విద్యా ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ ధర్నా చేపట్టడం జరిగింది. విద్యా అంతరాలను పెంచే నూతన విద్యా విధానం 2020 వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో మా ధర్నాను ఈ నెల 7వ తారీఖు నాడు హైదరాబాద్లో ఇంతకంటే ఎక్కువగా చేస్తామని గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా సిబిఎస్ను వెంటనే రద్దు చేయాలి, పాఠశాలల్లో పేర్కొన్న సమస్యలు అన్నీ పరిష్కరించి ప్రతి పాఠశాలకి కార్మికులను కేటాయించాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ను వాళ్ళను క్రమబద్ధీకరించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు అసలు మన రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఏంది, అవుట్సోర్సింగ్ అని ఏంటని గతంలో అన్నారు. వారి ఆ మాట మీద నిలబడి ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులను వెంటనే డిక్లరేట్ చేయాలి. అట్లాగే మోడల్ స్కూల్ తర్వాత గురుకుల పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు గత 10 సంవత్సరాలుగా ఒకే స్థానంలో పనిచేస్తూ వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అట్లాగే ఉపాధ్యాయ ప్రమోషన్స్ కూడా లేకుండా దాదాపు 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఒక 10 సంవత్సరాలు కంప్లీట్ అయిందంటే ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల ఏ విధంగా ఉదాసీనత వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి మన అందరిపైన ఉంది. సో వీటన్నిటిని పరిష్కరించి మన జిల్లాలో పర్యవేక్షణ అధికారులు ప్రతి జిల్లా కేటాయించాలి, అట్లాగే ప్రతి మండలంలో విద్యాధికారిని కూడా
నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది.